నిబద్ధత కలటువంటి వ్యక్తి మన వేణుంబాపు విజయసాయి రెడ్డి గారు. మా చిన్ననాటి విషయాలకు వస్తే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాల పైబడి మా ఆ ఫోటో మీ దగ్గర నుంచి తీసుకున్నారా? సార్ దగ్గర ఉంది, షేర్ చేశారు. ఒకసారి మద్రాసులో చదువుకునేటప్పుడు, సీఏ చదువుకునేటప్పుడు అక్కడ బీచ్ లో పోయి చిన్ననాటి స్నేహితులు అందరు, సీఏ చదువుకునేటువంటి విద్యార్థులు అందరం కూడా ఆ ఫోటో తీసుకున్నాం. అది నా దగ్గర కూడా లేదు, ఎట్టో ఆయన దగ్గర ఉండిపోయింది. అది నాకు ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేరే పార్టీలో ఉన్నా, నేను వేరే పార్టీలో ఉన్నా, ఏ రోజు కూడా మేము స్నేహాన్ని కొనసాగించడమే కాకుండా ఒకరి విషయాల్లో, రాజకీయ విషయాల్లో ఎవరు పద్ధతి ప్రకారం పోతున్నాం. అంతేకాకుండా ఈరోజు కూడా విజయసాయి రెడ్డి, విఎస్ రెడ్డి అండ్ కంపెనీ ఏ నా గ్రూప్ బిఎంఆర్ సంస్థలు కూడా ఆయటరు. ఈరోజు కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశంలో ఏమయ్యా ఇంకా విజయసాయి రెడ్డి గారిని నీ ఆయటర్గా పెట్టుకున్నావు అని అడగడం కూడా జరిగింది. కానీ నేను ఒకటే చెప్పాను, అది వేరు, ఇది వేరు, రాజకీయం వేరే, వ్యక్తిగతం వేరే అని కూడా నా మొత్తం నేను కూడా సమానం చెప్పాను. అది మాకు ఉండేటువంటి అనుబంధం. అంటే ఈరోజు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎన్నిక చేయడంతోనే ఆయన విజయం, అంటే పార్టీ విజయం ఖరారైనటువంటి వాస్తవాన్ని నెల్లూరు పార్లమెంట్ పదవి 7 నియోజకవర్గాలు అందరూ కూడా ఇప్పటికే అనుకోవడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ డి గారు ఇంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుడికి దగ్గర ఉండారు, పదవులు అనిపించారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా పదవులు అనిపించారు. ఆయనకి ఎంతెంత సన్నిహితంగా ఉండి కూడా ఆయన సడన్గా పార్టీ మారడం చాలా బాధాకరం. నాకు కూడా రాజ్యసభలో నాతో పాటు ఆయన కూడా కొలీగ్, అంత ఉన్న వ్యక్తి, అనుబంధం పంపించుకున్న వ్యక్తి ఈరోజు పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. కానీ ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి రోజు రోజుకి 7 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి లేక విజయావకాశం బ్రహ్మాండంగా మెరుగైనాయి. మీరు చూస్తున్న ఉదయగిరి మస్తాన్ గారు, ఒక ఓపెన్ క్వశ్చన్, జెన్యున్గా ఆన్సర్ చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఆర్థిక సామర్థ్యం ఉన్న ఒక లీడర్ని వైసీపీ ఎందుకు చేజార్చుకుంది? అది మీ బలహీనత లేదంటే తన పవర్ అని చెప్పొచ్చా? అసలు ఎక్కడ చెడింది అంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక బలం అనేది వంతవరకే పనిచేస్తాయి, కానీ ప్రజాబలం అవసరం. ఆయనకి ప్రజా బలం లేదు. చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పొలిటికల్ నిబద్ధత లేదు. 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశంలో పోవాలనుకున్నారు, ప్రయాణించాలని. కానీ అక్కడ రాజ్యసభ సీట్ రాకపోయేకే ఇక్కడికి వచ్చి ఆ రోజు రాజ్యసభ సభ్యులు కావడం, మళ్ళీ ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పోటీ చేయమన్నప్పుడు ఆయన కండిషన్ పెట్టడం ఏ రాజకీయ నాయకుడికి కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. అవి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ విజయానికి ఉపయోగపడతాయి. అటువంటిది మరిచి నాకు వాళ్ళు అక్కడ ఉండాలా, వీళ్ళు ఇక్కడ ఉండాలా, వీడు ఉండకూడదు, ముస్లింకి నేను నెల్లూరు టౌన్లో ఎమ్మెల్యేగా ఇస్తే నేను పోటీ చేయను, అదేవిధంగా బీసీ అభ్యర్థి కందుకూరులో బీసీ అభ్యర్థికి ఇస్తే గెలవడు, అక్కడ కూడా ఉన్నత వర్గాల వారినే పెడతాను అని అన్నం జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క సామాజిక న్యాయానికి అది చాలా వ్యతిరేకం. సామాజిక న్యాయంలో భాగంగా నీకు ఎందుకు మంచి అభ్యర్థిని ఎన్ని చేస్తానో కూడా అది ఆయన దాన్ని పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన తెలుగుదేశం పార్టీలో పోవడం, జనాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు తటస్థంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆయన్ని ఈ విషయంలో వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. విజయసాయి రెడ్డి గారు అభ్యర్థి ఖరారైన తర్వాత ఆయనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ కానీ, వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం కానీ, నెల్లూరు వాసిగా ఉన్నటువంటిది, అందులో పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వాస్తవం అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్లో కూడా మా 31 మంది ఎంపీలకి ఆయన పార్లమెంట్ నాయకుడిగా ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు కూడా చూసుంటారు. ఇటీవల ఆయన సంసద్ రత్న అనేది కూడా పార్లమెంటులో ఆయన చేసినటువంటి సేవలకి అరుదైనటువంటి పురస్కారం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రదానం చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిని నెల్లూరు పార్లమెంటుకు పెట్టడం అందరూ కూడా బాగా హర్షిస్తూ ఉన్నారు. ఆయన విజయావకాశాలు
బ్రహ్మాండం మెరుగవడం కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ రాజకీయంగా పొరపాటు ఆయన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షించకుండా ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు 7 నియోజకవర్గం నేను చెప్తున్నాను ఈరోజు. బట్ గతంలో పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వేవు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క అవకాశం అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. నెల్లూరు జిల్లా ఆల్మోస్ట్ క్లీన్ స్విప్గా అక్కడ మీకు ల్యాండ్స్లైడ్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది, సంక్షేమ పథకాలు అందని ప్రజలు ఎంతోమంది ఉంటారు, ఖచ్చితంగా వైసీపీ అంటే ఎంతో కొంత కొన్ని లోటుపాట్లు జరిగాయనే ఒక వర్గం ఉంటుంది. దట్టు ఇక్కడ అరాచకాలు పెరిగిపోయాయి, జిల్లాలో నాయకుల అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయి అనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని ఎంపీతో సహా గెలవనీయకుండా అడ్డుకుంటాము అని చెప్పి టీడీపీ చేస్తూ ఉన్న కమెంటు, వేమిరెడ్డి ఇస్తూ ఉన్న ఓపెన్ స్టేట్మెంట్, దాన్ని ఎలా చూడాలి? చూడండి, ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ వల్ల రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఉన్నటువంటి ఒక మంచి క్రెడిబిలిటీతో అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పట్టం కట్ట జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీకి ఇంతమంది కార్యకర్తలే లేరు, అప్పుడు కేడరు లేదు. కేడర్ లేకుండా ఉండడమే కాకుండా ఆ రోజు లేనటువంటి ఆయన సేవలు, అంటే సేవలు అంటే ప్రభుత్వంలో లేడు కాబట్టి, అయినా కూడా అంత మెజారిటీతో గెలటం. కానీ ఈరోజు చూస్తే మొత్తం మీద ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ సామాజిక న్యాయం కానీ చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మినిమం 45% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల మాదిరిగా ఉన్నారు, గతంలో లేదు. గతంలో జనరల్గా పబ్లిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒకసారి చేయాలి అని అనుకున్నారు, బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సొంత సైన్యాన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి తయారు చేయడం ప్రధానమైన బలం. ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించడం ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాస్తవం. అంటూ ఉంటారు అభివృద్ధి అంటే ఏంది, పేదవాడి చేతికి రూపాయి ఇస్తే వాడు దాన్ని సద్వినియోగం చేసి వాడు డెవలప్ అయితే ఆటోమేటిక్ సమాజం డెవలప్ అవుతాయి. కాబట్టి ఈరోజు విద్యాపరంగా కానీ అన్ని రకాల కూడా బ్రహ్మాండమైనటువంటి సమాజంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, విద్యా వైద్యం ద్వారా అయితేనే మంచి అభిప్రాయాన్ని మీద ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అయితేనే ఈ సమాజానికిలో సామాజిక న్యాయం కానీ అన్ని విషయంలో బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోతాడని మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. గతంలో లేని దానికంటే ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు అన్నిటి వల్ల, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ అభివృద్ధి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.